లేలండ్ బిఎస్4 దీనికి ఈడిసి అండ్ చెక్ ఇంజన్ అనేది రెండు అలగట్లేదు, అదే కంప్లైంట్. ఇది క్రాంక్ అవుతుందని చాలా పోవట్లేదు. చూడండి చూసారు కదా డిస్ప్లేలను, చెక్ ఇంజిన్ అన్న ఈడిసి రెండు రావట్లేదు, క్రాకింగ్ అవుతుంది తప్ప సెలప్ తిప్పుతుంది తప్ప సెలప్ అవ్వట్లేదు, క్రాంక్ అవుతుంది. చూద్దాం ఇది. ఫస్ట్గా మనం బ్యాటరీ దగ్గర ఫీజులు చెక్ చేసుకోవాలి. బ్యాటరీ దగ్గర ఫీజులు రెండు కూడా బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఫీజర్ అనేది డ్యామేజ్ అయితే కనుక ఇగ్నిషన్ ఆన్ అవ్వదు. అక్కడ ఇగ్నిషన్ ఆన్ అవుతుంది కానీ మనకి ఈడిసి అని చెక్ ఇంజిన్ ల్యాంప్ వెలగట్లేదు. ఒకసారి డౌట్ క్లియర్ చేసుకుందామని చెక్ చేశాను. రెండు ఫీజులు అయితే బాగానే ఉన్నాయి, కంప్లైంట్ అయితే వేయట్లేదు. మనకి ఇదేదో ఉందో ఫీజ్ బాక్స్ ఉండే అవుట్పుట్ బాగానే వస్తుంది రెండు ఫీజులు కూడా. ఒకటి 100 amps ఫీజు ఉంటుంది కదా, అది డైరెక్ట్గా మనకి డైనమక్ వెళ్తుంది, దానికి సంబంధం లేదు. ఈ రెండు ఫీజులే మెయిన్. ఇది చెక్ చేసిన తర్వాత 5 wheels చెక్ చేస్తాను. ఓకే, ఫీజులు అనేది ఎప్పుడు నేను టెస్ట్ ల్యాంప్లో తెచ్చేస్తాను. టెస్ట్ ల్యాంప్ ఎందుకంటే యాక్టివేట్గా ఉంటుంది, మనకు లో బెల్ట్ వచ్చేకున్నా కూడా తెలుస్తుంటుంది, అదే మల్టీమీటర్లో మనకు కరెక్ట్గా తెలియదు అనమాట. ఈ పైన 6 number ఫీజులు ఉన్నాయి కదా, ఇంపార్టెంట్ ఫీజులు. దీంట్లో 5 fees అనేవి డైరెక్ట్ మెయిన్ వస్తుంది. ఒకటి ఇగ్నిషన్ మెయిన్, తర్వాత మా డైరెక్ట్ మెయిన్లు ఉంటాయి. మాకు లాస్ట్లో 30 numbers ఉంది కదా, 30 number ఫీజు అది అనేది నెగిటివ్ అనమాట. నెగిటివ్ కూడా చెక్ చేశాను, నెగిటివ్ కూడా బాగానే ఉంది. అక్కడ కూడా ఫీజులు బాగున్నాయి కాబట్టి మనకి ఏదైతే ఈడీసీకి మెయిన్ సాకెట్ ఉంటుందో దానికి మనకి 3 direct 2 direct mains, ఒక ఇగ్నిషన్ మెయిన్, 2 negative wires ఉంటాయి అనమాట. డైరెక్ట్ మెయిన్ 2 బాగానే వస్తుంది కానీ ఇగ్నిషన్ మెయిన్ అనేది రావట్లేదు. చెక్ చేద్దాం ఇది, ఎందుకంటే ఫీజ్ బాక్స్ లేకుండా కట్ అయిపోయి ఉంటుంది. ఇది ర్యాడ్ బ్యాటింగ్ అయినట్టుంది, ఎలా వెళ్ళిందన్నది ఎలా కట్ చేసి ఉంటుంది నాకు తెలిసింది. చూడు, మనకి 2 negative 3 positive ఉంటాయి. పాజిటివ్ అనేది 2 వస్తుంది. ఇగ్నిషన్ మనకు ఉంది కదా 5 amps అనేది, ఆ ఫీజ్ నుంచి ఇక్కడికి ఒక ఇగ్నిషన్ మెయిన్ రావాలి. చిన్న వైర్ కనిపిస్తుంది కదా, ఇది చిన్న వైర్లు, ఒక పెద్ద వైర్ ఉంది కదా, 2 direct mains, ఒక ఇగ్నిషన్ మెయిన్ వస్తుంది అనమాట కనిపిస్తున్నారు సాకెట్లో. ఇది ఈడిసి సాకెట్ అనమాట, మెయిన్ సాకెట్ అనమాట. ఈడిసి పవర్ వెళ్తుంది, అది ఇగ్నిషన్ మెయిన్. ఇది దీనికే పవర్ రావట్లేదు, మోటార్ లైట్కి పవర్ వస్తుంది. ఫీజ్ బాక్స్ అయితే ఓపెన్ చేశాను. ఆల్రెడీ ఇంతకుముందు ఇది ఆల్రెడీ ఎలక్ట్రానిక్ కట్ చేస్తుంది, ర్యాడ్ బ్యాటింగ్ అయింది. చూడండి, ఇంతకుముందే కట్ చేస్తుంటే వైర్లు ఓపెన్ చేశారు. మళ్ళీ ఏ ప్లేస్లో అయితే వైరింగ్ చేశారో అదే ప్లేస్లో మళ్ళీ అనేది ఎలక్ అనేది కొరికింది. చూడండి, ఇది కరెక్ట్గా వెళ్ళి మళ్ళీ ఏ ప్లేస్లో అయితే ఇంతకుముందు అలాగే అయ్యి ఉంటుంది చేశారు. మనకు కనిపిస్తుంది కదా 5 amps. చూడండి, లాస్ట్ మన 4th piece అనమాట, ఇగ్నిషన్ మెయిన్ అనమాట. ఈడీసీకి వెళ్ళేది ఇగ్నిషన్ మెయిన్. మనకి చూసారా రెడ్ కలర్ మీద మనకి ఎల్లో కనిపిస్తుంది కదా, ఎల్లో షేడ్ కనిపిస్తుంది కదా లైట్గా, అది ఇగ్నిషన్ మెయిన్ అనమాట. అదే ఏదైతే మనకి ఎలా కట్ చేసిందో అక్కడ నుంచి మనకి రివర్స్ సప్లై రావట్లేదు, అక్కడ నుంచి కట్ అయిపోయింది అనమాట. మనకు కనిపిస్తుంది 1, 2, 3, 4 4th ఫీజ్ అనమాట, 5 amps ఫీజ్ వస్తుంది కదా, ఎల్లో కలరు లైట్ 4 amps వైర్ లైఫ్లో ఉంది కదా మనకి, ఆ ఫీజ్ ఆ వైర్ అనమాట, అదే కట్ అయిపోయింది. ఫీజ్ బాక్స్ నుండి ఇక్కడే డ్యామేజ్ అయింది అనమాట. ఆల్రెడీ ఇంతకుముందే కట్ అయిపోయింది, మళ్ళీ అక్కడే కట్ చేసింది. ఆల్రెడీ ఇంతకుముందు జాయింట్ వేసుకున్నా చూడండి, ఇది లూపింగ్ వైర్ నుంచి మనది ఇది నీట్గా కట్ చేసి వైర్ అనేది వేసి చెక్ చేస్తే కంప్లైంట్ క్లియర్ అయిపోయిందా. ఇరుగుతుంది కదండి. ఓకే ఓకే, ఏదైతే ఫీజ్ బాక్స్ కట్ అయిపోయిందో ఎలా కట్ చేసాను కదా, అక్కడ నుంచి ఒక బైపాస్ వైర్ 4 amps వైరు నేను మళ్ళీ దానికి అటాచ్ చేశాను. అటాచ్ చేశాను అనమాట దానికి, చూడండి అదే వైరు డైరెక్ట్ చేశాను. డైరెక్ట్ చేసేసి డైరెక్ట్గా అక్కడ నుంచి లూపింగ్ చేశాను. ఇప్పుడు సెల్ఫ్ కూడా చూద్దాం, ఫీజ్ బాక్స్ చేసి ఫీజ్ బాక్స్ చేసాం కదా, ఇంగ్లీష్ ఆన్ చేద్దాం. ఓకే, రెండు కాలు ఎల్లో కాలు రెండు వెలిగినాయి, చెక్ చేయాలి రెండు వెలిగినాయి కదా. ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం, ఎందుకంటే 2 ఎలాగైనా మంచి ఓపెన్, నీకు క్రాంక్ అవుతాం చనిపోవద్దు. 2 ఆన్ అయిపోయినాయి, 90% ఆన్ అయిపోయింది, 100% ఓకే చలప అయిపోయింది. ఓకే, మనకు మనం ఆర్కే లైక్ చేయండి మరి మీద.
కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.